Yes, Antarashtra Bus Service Laku Telangana Prabhutvangi Karan Telipindi, Rashtralo Lockdown Purtiga Etivedanto, Repati Nunchi Andhra Pradesh Ku Busulu Nadapalani, TSRTC Nirnayam Teesukundi. APlo Unna Lockdown Nibandhanalanu Anusarinchi, Prati Roju Udayam 6 Gantala Nunchi Sayantram 6 Gantala Lopu, Antarashtra Busulanu Nadapanam Undi. Alage, Karnataka Nunchi Telangana Madhya Udayam 5 Gantala Nunchi Sayantram 7 Gantala Varaku, Busulu Nadapanundi TSRTC. Antarashtra Bus Service Laku Telangana Prabhutvangi Karan Telipindi, Rashtralo Lockdown Purtiga Etivedanto, Repati Nunchi Andhra Pradesh Ku, Busulu Nadapalani, TSRTC Nirnayam Teesukundi. APlo Unna Lockdown Nibandhanalanu Anusarinchi, Prati Roju Udayam 6 Gantala Nunchi Sayantram 6 Gantala Lopu, Antarashtra Busulanu Nadapanundi. Alage, Karnataka Nunchi Telangana Madhya, Udayam 5 Gantala Nunchi Sayantram 7 Gantala Varaku, Busulu Nadapanundi, TSRTC. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు సుధీర్. తెలంగాణలో లాక్డౌన్ ఎత్తివేయడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ ద్వారా వివిధ రాష్ట్రాలకు బస్సులు నడపాలని చెప్పేసి ఇక్కడికి భావించింది. అందులో భాగంగానే ఈ రోజు ఉదయం నుంచి కూడా బస్సెస్ ప్రారంభమయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా. కానీ అంతరాష్ట్ర సర్వీసులు మాత్రం ఈ రోజు స్టార్ట్ కాలేదు. రేపటి నుంచి అంతరాష్ట్ర సర్వీసులను నిబంధనలకు లోబడి నడిపించాలని చెప్పేసి తెలంగాణ ఆర్టీసీ భావిస్తుంది. అందులో భాగంగా పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర ఈ మూడు రాష్ట్రాలకు కూడా నిబంధనలకు లోబడి బస్సులు నడపాలని చెప్పేసి ఆర్టీసీ భావిస్తుంది. గడిచిన దాదాపు 45 రోజులుగా అంతరాష్ట్ర బస్ సర్వీసులు ఆగిపోయాయి. మొదటగా తెలంగాణ కర్ణాటక కావచ్చు, అదేవిధంగా మహారాష్ట్రలో కేసెస్ ఎక్కువగా ఉండడంతో అక్కడ పూర్తిగా నిలిపివేయడం జరిగింది. అంతరాష్ట్ర సర్వీసులు మహారాష్ట్రకు తెలంగాణ నుంచి మహారాష్ట్రకు బస్ సర్వీసులు నిలిపివేసింది. ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రానికి నిలిపివేసింది. ఆ తర్వాత ఏపీ రాష్ట్రానికి కూడా నిలిపివేయడం జరిగింది. ఈ లోపు తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో లాక్డౌన్ విధించడంతో తెలంగాణలో కూడా బస్సెస్ పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటీవల కాలంలో కర్ఫ్యూ పక్క రాష్ట్రమైన ఏపీలో కర్ఫ్యూ కొంత సడలింపులు వచ్చాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయిలో లాక్డౌన్ ఎత్తివేయడంతో రేపటి నుంచి అంతరాష్ట్ర సర్వీసులను నిబంధనలకు లోబడి నడిపించాలని చెప్పేసి తెలంగాణ ఆర్టీసీ భావిస్తుంది. అయితే గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా పక్కనే తెలంగాణ నుంచి తెలంగాణ పక్కన ఉన్న బార్డర్ వరకు కూడా అంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దు వరకు కూడా బస్సులు నడుపుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజు ఒక కొన్ని చర్చ చేసిన తర్వాత రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీకి బస్సులు నడపాలని చెప్పేసి తెలంగాణ భావిస్తుంది. అందులో భాగంగానే కర్ణాటకలో ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల లోపు బస్సులు నడపాలి. అది బెంగళూరు కాకుండా బెంగళూరు సిటీ కాకుండా మిగతా జిల్లాల్లో తిప్పాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించి చూసినట్లయితే అక్కడ నిబంధనలకు లోబడి ఆయా పరిమితులు ఏ జిల్లాలో ఎలా ఉంది అనే విషయానికి సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ కూడా పూర్తి స్థాయిలో లాక్డౌన్ ఎత్తివేయలేదు. అదేవిధంగా కొంత కర్ఫ్యూ ఉంది. అదేవిధంగా కొన్ని నిబంధనలు కూడా విధించడం జరిగింది. ఆయా నిబంధనలు లోబడి టీఎస్ఆర్టీసీ ఇక్కడ నుంచి బస్సెస్ నడపాలని చెప్పేసి భావిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుధీర్.